నమస్కారం. ఈ నెల 22న ఆగస్ట్ 22న రెండు జనరల్ బాడీలు 2020-2021 రెండు జనరల్ బాడీలు కూడా ఆన్లైన్లో జరగడం జరిగింది. మొదటి జనరల్ బాడీ మా ప్రెసిడెంట్గా నేను చైర్ చేయడం, జీవిత గారు ప్రిసైడ్ చేయడం. రెండో జనరల్ బాడీ శ్రీ యువి కృష్ణరాజు గారు, డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ చైర్మన్ చేర్ చేయడం మీ అందరికీ తెలిసిందే. ప్రధానంగా మొదటి జనరల్ బాడీలో ఈ డిఆర్సి కమిటీ, డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీని ర్యాటిఫై చేయడం, జనరల్ బాడీ కూడా ఎగ్జిక్యూటివ్ అప్రూవ్ చేసిన కమిటీని ర్యాటిఫై చేయడంతో పాటు అకౌంట్స్, ఇతర అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా రెండో జనరల్ బాడీ మీటింగ్ 2021 డిఆర్సి చైర్మన్ శ్రీ డాక్టర్ యువి కృష్ణరాజు గారు చైర్ చేయడం, డిఆర్సి మెంబర్స్ అందరు కూడా పాల్గొనడం అడ్వైజరీ బోర్డుగా, అందరూ మెంబర్స్ అందరు కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. ప్రధానంగా దీంట్లో రెండో జనరల్ బాడీలో ఎన్నికల మా 2021 ఎన్నికలు మీద చర్చ జరగడం, తర్వాత ఈ చర్చలో ఎన్నికల డేట్ గురించి ఎర్లియస్ట్ ఎప్పుడు పెడితే బాగుంటుందనేది అందరూ కూడా సమిష్టి కృషి చేసి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కొంతమంది మెంబర్స్ సెప్టెంబర్లో కావాలన్నప్పుడు, కొంతమంది మెంబర్స్ అక్టోబర్ కోరడం జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్లో ఇంకా కోవిడ్ ప్రోటోకాల్ ఉండడం పోగా చాలామంది ఇంకా మెంబర్స్ వాళ్ళ ఊళ్ళ నుంచి తిరిగి రాలేకపోవడం, తర్వాత పెద్ద పండుగ వినాయక చవితి ఉండడం, అదేవిధంగా సమయం తక్కువ ఉండడం, ఇవన్నీ కూడా కొంతమంది వీటి మీద చర్చించడం జరిగింది. తర్వాత ఎగ్జిక్యూటివ్, మా ఎగ్జిక్యూటివ్ అంతా కూడా ఈ యొక్క సలహా ఇవ్వమని చెప్పి పెద్దలు శ్రీ డాక్టర్ యువి కృష్ణరాజు గారు మరియు డిఆర్సి కమిటీకి ఈ యొక్క నిర్ణయాన్ని, సలహా తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా కూలంకుషంగా దీని మీద చర్చించి నిన్న అందరూ కూడా పెద్దలు, శ్రీ యువి కృష్ణరాజు గారు, శ్రీ మోహన్ బాబు గారు, శ్రీ మురళీమోహన్ గారు, గిరిబాబు గారు, శివకృష్ణ గారు, వీరందరూ కూడా కలుసుకుని దీని మీద అన్ని కోణాల నుంచి పరిశీలించి ఒక మాకు ఒక మెయిల్ పంపడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏం రాశారంటే, యాజ్ ఎర్లియస్ట్ పాసిబుల్ ఎలక్షన్స్ పెట్టుకోండి, రెండో వారం మూడో వారం సెప్టెంబర్ అనేది ఎలక్షన్కి సుముఖంగా ఉండదు. ఎందుకంటే చాలామంది మనకి సినీ పరిశ్రమకి అఫీషియల్ హాలిడే సెకండ్ సండే ఒకటే జరుగుతుంది. ప్రతి సెకండ్ సండే మనకి హాలిడేగా డిక్లేర్ చేసుకున్నాం సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ. కాబట్టి ఇతర వారాల్లో ఎప్పుడు పెట్టినా కూడా మెంబర్స్ పాల్గొనడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎయిదర్ సెప్టెంబర్ 12th అయినటువంటి సెకండ్ సండే కానీ, లేదా అక్టోబర్ 10th 10వ తారీఖు 2021 ఆ రోజు కానీ
ఈ సెకండ్ సండేలో రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి అని ఖరారు చేయడం జరిగింది. దాన్ని మేము పరిశీలించిన మేరకు సమయం తక్కువగా ఉండడం, ఇతర ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులు ఉండడం, రెండో సెకండ్ సండే అయినటువంటి 12వ తారీఖున ఎలక్షన్ పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ ప్రాక్టికల్ కాదనేటువంటి ఒక ఆలోచన ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రెసిడెంట్గా నేను కూడా అక్టోబర్ సెకండ్ సండే అక్టోబర్ 2021 10వ తారీఖున ఈ ఎన్నికలు నిర్వహించడానికి నేను కూడా సుముఖంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడే ఈ యొక్క మెయిల్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మెయిల్ని పరిశీలించి మా యొక్క ఎన్నికలు అక్టోబర్ 2021 10th సెకండ్ సండే ఈ యొక్క ఎన్నికలు పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. మరి సమయం కరెక్ట్గా ఉంటుంది. సెకండ్ సండే అయినప్పుడు వారి సూచన మేరకు మనం కూడా చూసా తప్పకుండా ఎన్నికల్ని కోవిడ్ ప్రోటోకాల్ దృష్టిలో పెట్టుకుని సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ఒక మంచి వాతావరణంలో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఎంత త్వరగా వీలైతే అంత ఈ ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆశ మాకు కూడా ఉంది. ఎందుకంటే సమయం దాటిపోతుంది కాబట్టి అక్టోబర్ 10 దాటకుండా అక్టోబర్ 10న ఈ యొక్క ఎన్నికల్ని మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క మెసేజ్ని మేము వెంటనే మెంబర్స్ కూడా పాస్ చేస్తాం. మెంబర్స్కి పాస్ చేసిన తర్వాత రానున్న రోజుల్లో ముందు కూర్చుని ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని ప్రారంభించడం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియని ప్రారంభించి ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ వీటి మీద దృష్టి సాధించడం ఇవన్నీ కూడా త్వరలోనే మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క టర్ము కష్టసాధ్యమైన టర్మ్ అయినప్పటికి కూడా, ఎందుకంటే కరోనా ఒక సంవత్సరం ఈ యొక్క టర్మ్ తినేసేటప్పటికి కూడా అందరి సహకారంతో ఎంతవరకు వీలైతే అంతవరకు మేము చేసాం అన్ని రకాలుగా. మరి జనరల్ బాడీలో కూడా పెద్దలు అందరూ కూడా శ్రీ యువి కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, పెద్దలందరూ కూడా ఈ యొక్క కమిటీని ఈ యొక్క టర్మ్ని హర్షించి బాగా చేశారనేటువంటి మెప్పు పొందాము. కాబట్టి ఈ యొక్క ఎన్నికలను కూడా అదేవిధంగా న్యాయబద్ధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎంత త్వరలో వీలైతే అంత త్వరలో అక్టోబర్ 10 సెకండ్ సండే 2021 మేము నిర్ణయించి ఒక మంచి టర్మ్ని పూర్తి చేయడానికి మా వంతు ప్రయత్నం మేము కృషి లోపం కూడా లేకుండా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టర్ము కోవిడ్ వల్ల ఇతర ఇష్యూస్ వల్ల కూడా కొంత వర్క్ మాకు పెరగడం, అదేవిధంగా కొన్ని ఒత్తిళ్ళకి లోనైనప్పటికి కూడాను ప్రత్యేకంగా డిఆర్సి కమిటీ చైర్మన్ గారు, డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ చైర్మన్ గారు డాక్టర్ యువి కృష్ణరాజు గారు, కొండంత అండగా ఈ కమిటీ అందరూ కూడా పెద్దలు మోహన్ బాబు గారు, శ్రీ మురళీమోహన్ గారు, అదేవిధంగా శివకృష్ణ గారు, గిరిబాబు గారు, వీళ్ళందరూ కూడా కొండంత అండగా నిలబడి ఈ యొక్క కమిటీ మా అందరం ఒకటే ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి అనేటువంటి నినాదాన్ని మరింత నొక్కి ఒక్కడించి అందరికీ తెలియజేసి మా వెంట ఉండి ఈ యొక్క కమిటీ మాకు ఈ యొక్క టర్మ్కి సహకరించినందుకు మరొక్కసారి డిఆర్సికి, అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్.